పోలీస్ అన్నల గుర్తు పెట్టుకోవాలి వాళ్ళకు నిరంతరం లాక్ డౌన్ లో కూడా కష్టపడి ప్రాణాలను అడ్డుపెట్టి ప్రజల యొక్క ప్రాణాలను తమ కుటుంబాలను బయట ఉంచి కూడా ప్రజల ప్రాణాల కోసం నిరంతరం పని చేస్తున్నటువంటి పోలీసులకు ఈ రోజు కేసీఆర్ గారు వాళ్ళ జీతంలో 50% కోత విధిస్తా అంటే ఇదే అఖిల పక్షాలు అందరూ కలిసి బిటా కబర్దార్ పోలీసుల జీతాలు కోత విధిస్తే ఈ కథ చూస్తామంటేనే ఈ రోజు మా పోలీస్ అన్నలకు పూర్తి స్థాయి జీతం వస్తుందని కూడా మా పోలీస్ అన్నలు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ప్రజల ఆరోగ్యం కోసం మేము ఇలా అఖిల పక్ష ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన దీక్ష చేస్తున్నాం కేసీఆర్ మీకు ఏవైతే విరాళాల రూపంలో 4000 కోట్లు బాండ్లు అమ్ముకొని 4000 కోట్లు వచ్చాయి ఈ 8000 కోట్లు ఎక్కడ పెట్టినావు ఎవరి కోసం ఖర్చు పెట్టినావు కూడా ఈ రోజు కేసీఆర్ సూటిగా సమాధానం చెప్పాలి పూర్తిగా విఫలమై పాలన చాతయాక ఎవడన్నా సెక్రటరీకి వచ్చి పాలన చేస్తాడు సెక్రటరీ కూల్చమే కూల్చేసి కొత్త సెక్రటరీ కట్టాలంటే తన కొడుకును కొడుకును ముఖ్యమంత్రి చేసుకునే ప్రేమ పేద ప్రజల ప్రాణాల మీద కేసీఆర్ కు లేదు కాబట్టి కబర్దార్ కేసీఆర్ ప్రజాయుతంగా ప్రజా పాలన పాలన చేయి ఇలాంటి అన్ని పక్షాలు ఏకమైనందుకే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కూడా గుర్తుపెట్టుకోవాలి దయచేసి ప్రజల ప్రాణాలను ఆరోగ్యశ్రీని ఈ యొక్క కరోనాకు చికిత్సకు చేర్చి ప్రజలందరి ప్రాణాలను కాపాడి ఐసోలేషన్ సెంటర్లను పెంచి ఈ యొక్క ఏవైతే ఓయో రూమ్లు ఏవైతే ఉన్నాయో దీంట్లన్నిటిని కూడా ఈ యొక్క ఆసుపత్రులుగా మార్చాలి ఐసోలేషన్ సెంటర్లుగా మార్చాలి ఈ యొక్క స్వీయ నిబంధన సెంటర్లుగా మార్చాలని ఇవాళ అఖిల పక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం।